అఖిల్ సార్థక్. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో నడుస్తున్న ట్రయాంగిల్ ప్రేమ కథలో మనోడిది ఇంపార్టెంట్ రోల్. నెటిజన్ ట్వీట్లతో నెట్లో హాట్ టాపిక్ అయ్యాడు అఖిల్. అసలు ఈ అఖిల్ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, సినిమాల్లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత టీవీ తెరకు ఎలా షిఫ్ట్ అయ్యాడు, అతని పర్సనల్ డీటెయిల్స్ ఏంటి, మన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 కంటెస్టెంట్స్ బయోగ్రఫీ సిరీస్లో మన తర్వాత కంటెస్టెంట్ అఖిల్, బిగ్ బాస్లోని ఇతర కంటెస్టెంట్ల బయోగ్రఫీని కూడా మీరు చూడాలి అని అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి మీరు వాళ్ళ బయోగ్రఫీస్ చూడొచ్చు. ఇప్పుడు మనం అఖిల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. మరింకెందుకు ఆలస్యం, దిస్ ఈజ్ కిరణ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖిల్ సార్థక్ నవంబర్ 17, 1995 హైదరాబాద్లో పుట్టాడు. అఖిల్ చదువులో పెద్ద టాపర్ ఏం కాదు, జస్ట్ యావరేజ్ స్టూడెంట్. స్కూల్ అయినా కాలేజ్ అయినా ఇదే పరిస్థితి. అయితే చాలా చిన్నప్పటి నుంచే మ్యూజిక్ అంటే ఇష్టం ఉండేది. స్కూల్ డేస్లోనే సినిమా యాక్టర్ అవ్వాలని ఫిక్స్ అయిపోయాడు. అయితే యాక్టర్ అవుతానంటే అఖిల్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదంట. ఆ తర్వాత కొన్నాళ్ళు కన్విన్స్ చేశాక ఒప్పుకున్నారు. అయితే ఒక కండిషన్ పెట్టారు, అదేంటంటే అఖిల్ యాక్టర్ అయ్యేదాకా అతను ఎలాంటి లగ్జరీలు లేకుండా బ్రతకాలి అని. అఖిల్ అందుకు ఒప్పుకున్నాడు. అక్కడి నుంచి చాలా ఆడిషన్స్కి అటెండ్ అవ్వడం మొదలుపెట్టాడు. అయితే అతని బాడీ బాగలేదని, లుక్స్ బాగలేదని అతన్ని రిజెక్ట్ చేశారు. చాలా ఆడిషన్స్లో ఇదే పరిస్థితి. అయినా నిరాశ పడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నంలోనే బావా మర్దలు అనే సినిమాలో నెగిటివ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత సినిమా అవకాశాలైతే రాలేదు, కానీ సీరియల్స్లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ముత్యాల ముగ్గు సీరియల్లో నటించిన తర్వాత ఎవరే నువ్వు మోహిని అనే టీవీ సిరీస్లో ఒక నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. ఆ నెగిటివ్ రోల్ అఖిల్కి మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. 2019 మట్టిగాజులు, కళ్యాణి అనే సీరియల్స్లో కూడా అఖిల్ కనిపించాడు. సీరియల్స్తో పాటుగా ప్రింట్ యాడ్స్లోనూ, కొన్ని టీవీ యాడ్స్లోనూ కూడా కనిపించాడు. అలానే కొన్ని టీవీ షోస్కి కూడా యాంకరింగ్ చేశాడు. దీంతో అఖిల్ బిగ్ బాస్ నిర్వాహకుల దృష్టిలో పడ్డాడు. మిగిలిన కంటెస్టెంట్లా కాకుండా అఖిల్ టెలివిజన్ ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉన్న వ్యక్తి. బిగ్ బాస్ ఇంట్లో ఇది అఖిల్కి కాస్త ప్లస్ పాయింట్ కావచ్చు. ఇకపోతే అఖిల్ ఇన్వాల్వ్ అయ్యున్న త్రికోణపు ప్రేమ కథ, అదేనండి ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ప్రస్తుతం సోషల్ మీడియా జనాల్లో ఓ హాట్ టాపిక్ అయిపోయింది. మరి అఖిల్ బిగ్ బాస్ ఇంట్లో ఎన్ని వారాలు కొనసాగుతాడో రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. సో చూశారు కదా, ఇది బిగ్ బాస్ 4 తెలుగు కంటెస్టెంట్ అఖిల్ బయోగ్రఫీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కంటెస్టెంట్ బయోగ్రఫీతో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, బాగా నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బై బై.